हेलो एव्री वन नैन मंच स्वीट रेसीपी चूपेतना क्यारेट लड्डू चसा क्यारेट लड्डू ने चसा चूँ चाला सिंपल वीडियो चूसे मुझे रिक्वेस्टी ना चैनल एवरना क्त चूंते चैनल सब्सक्राइब चेक क्यारेट लड्डू चेसुकोवडानिकि कावाल्सिनवि रेडी चेसि पेट्टुकुन्नानु इक्कड तर्वात स्टव् वेलिगिंचुकोनि ओक पैन पेट्टुकोनि अदि हीट अयिन तर्वात ओक 2 स्पून्स नेय्यि वेसुकुन्नानु नेनु इला नेय्यि करिगिन तर्वात ड्रै फ्रूट्स वेसुकोनि वेयिंचुकोवालि इला ड्राई फ्रूट्स अन्नी वेगिन तर्वात वीटिनी तीसुकोनी पक्ककु पेट्टुकोवाली आ तर्वात तुरिमिन क्यारेट कूडा वेसुकोनी फ्राई चेसुकोवाली पच्चि वासन पोये वरकु ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండాలి కావలస్తే ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు ఇలా అంతా ఒక 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది కదా తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఒక కప్పు క్యారెట్ తురుముకి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మరొకసారి ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయి మరొక చక్కెర అంతా కరిగిపోయి మరొక 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండాలి 1 కప్ క్యారెట్ తురుముకి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నాను ఇలా చేసుకుంటే చక్కగా వస్తుంది ఇప్పుడు ఇలా అంతా చక్కెర అంతా కరిగిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత చక్కెర అంతా కరిగిపోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ అండ్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుతూ మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి క్యారెట్ తురుము అనేది పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా అంతా వేగిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత లడ్డూ లాగా చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి క్యారెట్ లడ్డు రెడీ ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కటి కూడా వదలకుండా అన్ని తినేస్తారు మనకు ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి ఈజీగా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు